Kolchara Mandalam Sangaipeta Gramamlo, MRPS, Irvahidava Avirbhava Dinotsavam, MRPS Jatiya Upadhyakshulu Purre Prabhakar Madiga Advaryamlo Nirvahincharu. Isandarbhanga Ayana Jenda Egarevesi Vilekarlato Matladutu, ABCD Vargikarana Kosam 27 Samvatsaralaga Madiga Upakulalu Aharnishalu Kashtapadutunnayannaru. CM KCR Ekagriva Tirmanam Chesi Pampinappatiki, Kendra Prabhutvam ABCD Vargikaranapai Mundi Vaikari Vahistundannaru. Ee Karyakramamlo MSF Jilla Adhyakshulu Goshike Yohan, Madiga Naikulu Pedalinga Nagari Nagiya, Sultan Nagari Nagiya, Navin, Malesh, Narsimlu, Tadralu Palgunaru. MRPS, Irvai Samatrala, Purti Esconi, Maria Ayurbana Dinosum, Zarpoda Zarutundi, Madia Reservation, Porata Santi Reservation Lakai, Mari, MRPS, Session at 20, Seval and Noon, Gundeza Pilaku, Maria Lavote, Italangulaku, Mari Rudura Grama Gramana, Mari Irozu, MRPS, Ayurbana Dinosomo. మరి కొల్చారా మండల సంగాపేట గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఇలాంటి ఇంకా ఎన్నో జరుపుకోవాలి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 20 సంవత్సరాల ఉద్యమము ఎంఆర్పిఎస్, మరి ఏబిసిడి వర్గీకరణకై మరి నువ్వు ఏకగ్రీవ తీర్మానం తీసుకుపోయింది వాస్తవమైన మాట. మరి ఢిల్లీలో తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించాలి. కింది స్థాయి వారికి ఉపకులాలకు ఎస్సీ ఎస్టీ మరి మా ఎస్సీల ఉపకులాలకు న్యాయం జరగాలంటే ఏబిసిడి వర్గీకరణనే ముఖ్యం. ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు రాజకీయంగా ఆర్థికంగా అన్ని విధాలు కూడా అభివృద్ధి బాగుంటుందని మేము కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా మొన్న మరి ఎస్సీలకు ప్రత్యేకంగా 10 లక్షల మరి మీరు కార్పొరేషన్ పరంగా మరి మాఫీ ఇస్తామన్నటువంటిది ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి అందే విధంగా చూడాలని మేము ఎంఆర్పిఎస్ తరఫున కోరుతున్నాం. నేడు ఎంఆర్పిఎస్ 27వ ఆయుర్భవ దినోత్సవం సంగాయపేటలో మా యొక్క ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర ప్రభాకర్ మాది ఆధ్వర్యంలో 1994 నుంచి ఇప్పటి వరకు 27 సంవత్సరాలు గడుస్తుంది ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయ్యి. ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంఆర్పిఎస్ది ఎంతో కీలకమైన పాత్ర ఉన్నది, అది కేసీఆర్ గారికి కూడా తెలుసు. ఖచ్చితంగా కేసీఆర్ గారు అఖిల పక్షాన్ని యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ యొక్క ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ పోరాట సమితిలో ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ ఏర్పాటు చేసి బడుగు బలహీనులకు కింద ఉన్నటువంటి ఇంకో ఎన్నో ఉపకులాలకు ఎస్సీ ఉపకులాలకు అభివృద్ధి జరగాలంటే రిజర్వేషన్ ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ కావాలి.